అంటే ఏక్నాథ్ షిందేని ప్రతిసారి మొన్న ఎమ్మెల్యే కొనుగోలు కేసులో కూడా మాట్లాడింది ఏంటి అంటే అది నిజమా కాదా అనేది రెండో డిస్కషన్. వాళ్ళు అక్కడ చెప్పింది ఏంటి అంటే ఏక్నాథ్ షిందే తరహా ఇక్కడ తీసుకొస్తాము అని అక్కడ కానీ మీ లీడర్స్ కూడా కొంతమంది అత్యుత్సాహంతో ఇంతకు ముందు ర్యాలీల్లో వాటిల్లో కూడా చెప్పారు కదా ఏక్నాథ్ షిందే పరిస్థితి ఇక్కడ వస్తుంది ఇక్కడ కూడా ఒకళ్ళని తీసుకొస్తాము అని అంటున్నారు. మేము తీసుకొస్తామని చెప్పలేదు తల్లి. టిఆర్ఎస్ పార్టీలోనే ముఖ్యమంత్రి గారికి కుడి ఎడమ ముందు వెనకాల ఉంటున్నటువంటి చాలా మందికి ముఖ్యమంత్రి కావాలనేటువంటి కోరిక వచ్చింది. వాళ్ళు కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకొని బయటకు పోతున్నారు. మాకున్నటువంటి సమాచారం ప్రకారం జాగ్రత్తగా ఉండండి అని చెప్తా ఉంటాం. దానికి మేము వాళ్ళ ప్రగతి భవన్ కు ఒక్కొక్క ఎమ్మెల్యేని రండి అని అడుగుతున్నామా? మాకేం సంబంధం చెప్పండి. ఎమ్మెల్యేలను చిన్నపిల్లల ఎల్కేజీ పిల్లల ప్రతి ఒక్క ఎమ్మెల్యే నియోజకవర్గాన్ని రిప్రజెంట్ చేస్తాడు. ప్రజలు ఓట్లేస్తే గెలుస్తాడు. ఆయనకు తెలుసు ఆ నియోజకవర్గానికి ఏది మంచి ఏది చెడు అనేది ఎమ్మెల్యేకి తెలుస్తుంది. ఎమ్మెల్యేని మరీ చిన్నపిల్లల చేసి ఎమ్మెల్యేని కొంటున్నారు అమ్ముతున్నారు ఎందుకు? మా క్యారెక్టర్ ని ఎందుకు అసాసినేట్ చేస్తారు? లేదు దయచేసి. అంటే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి గెలిచిన రాజగోపాల్ రెడ్డి గారు నా కాంగ్రెస్ పార్టీ నచ్చలేదు. చెయ్యి గుర్తు మీద వచ్చిన ఎమ్మెల్యే పదవి నాకు వద్దు అని రిజైన్ చేసిండు. ఏడాది ముందుగా రిజైన్ చేసి ఎలక్షన్లకు పోయిండు. ప్రజలు వద్దన్నారు ఓడిపోయిండు ఇంట్లో ఉంటాడు. మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు పోటీ చేస్తాడు. దిస్ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ. అంటే రాజగోపాల్ రెడ్డి కూడా మీరేదో ఆశ చూపించి కాంట్రాక్ట్ ఆశ చూపించి వేల కోట్ల కాంట్రాక్ట్ ఆశ చూపించి బయటికి తీసుకొచ్చారు అని అది కూడా ఉంది కదా. ఆ డిస్కషన్ ఆడలేక ఆడలేక మధ్యలో ఓడిందని నాకు చేత కాకపోతే నేను పక్కన ఏడిస్తే లాభం చెప్తుంది. నాకు చేతనైతే నేను కొట్లాడాలి ఎలక్షన్. నాకు చేత కాకపోతే అప్పుడే కూరుకోవాలి. ఎవరు గెలిస్తే వాళ్ళు విజేత. ప్రజలు ఓట్లేసి ఎవరిని గెలిపిస్తే వాళ్ళు విజేత అవుతారు. ఏమైనా చంద్రశేఖరరావు గారిని తప్పు పడుతున్నామా? ప్రజలు ఓటేసారు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యిండు. ఆయన చేస్తున్న తప్పుల్ని ప్రజలకు చెప్తాం. మమ్మల్ని గెలిపిస్తే మేమైతాం లేకపోతే వారే ఉంటారు. అది ప్రజా తీర్పు. ప్రజా తీర్పుని మేము గౌరవిస్తాం స్వాగతిస్తాం అంతే. అంతకుమించి పంచాయతీ ఏముంటుంది? ఓకే డెఫినెట్ గా డెఫినెట్ గా. బట్ నాకు ఇదేంటంటే నాకు తెలియాల్సింది ఏంటంటే నిజంగా కొంతమంది ఇప్పుడు నేను ఐ వాజ్ లుకింగ్ అట్ సోషల్ మీడియా మొత్తం కూడా నేను చెప్పాను కదా లిక్కర్ క్వీన్ అని చెప్పి నెక్స్ట్ తీహార్ అని చెప్పి అంటున్నారు. ఇది నిజంగా జరుగుతుందా లేకపోతే ఇది ఒక పొలిటికల్ ఇదిగా వాళ్ళు మీ మీద మీరు వాళ్ళ మీద ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకోవడం మీ మధ్యలో రిపోర్ట్ చేయడమే అవుతుందా? దీనికి ఏమైనా లాజికల్ కంక్లూజన్ ఉంటుందా? అలాగే కాళేశ్వరం ఏమవుతుంది? బీజేపీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఈ మూడు ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పే స్థాయిలో నేను లేను. నేను జ్యోతిష్కుని కాదు. కవిత ఎప్పుడు అరెస్ట్ అవుతుంది, తీహార్ జైలు కొత్తదా, అండమాన్ కొత్తదా నేను చెప్పలేను. అది ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి ఆఫీసర్లు చెప్పాలి. ఒకటి రెండు, కాళేశ్వరం మీద హైకోర్టు ఏం ఆర్డర్ ఇస్తే దాని ప్రకారం భారత ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. మూడు, ఇది ఎపిసోడ్ ఇట్లే నడుస్తుందా నడవాలంటే 24/7 వార్తలు చూపించేటువంటి టీవీ ఛానల్ ఉన్నప్పుడు ఈ వార్తలు చూపించింది ఆ వార్త చూపెట్టకుండా అని చెప్పే అధికారం కూడా నాకు లేదు. కాబట్టి మీరు పిలిచిరు, నేను మాట్లాడినా నా అభిప్రాయం చెప్పి నేను. కొందరికి నచ్చొచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు. నచ్చకపోవచ్చు బట్ నేను అడగాలి కాబట్టి తప్పదు కాబట్టి అడుగుతున్నాను. మా బాధ్యత మేము నిర్వర్తిస్తున్నా. నేను బ్యాట్ పట్టుకొని గ్రౌండ్ లోకి వచ్చినా, క్రికెట్ ఆడుతున్నా, వెనకాల మూడు వికెట్లు ఉన్నాయి. బ్యాట్స్మెన్ గా నా బాధ్యత ఏంటంటే వికెట్ పడిపోకుండా బ్యాట్స్మెన్ గా నేను ఆడతా. ముంగట ఎవరు బౌలింగ్ చేస్తారు? సచిన్ టెండూల్కర్ చేస్తున్నా, కపిల్ దేవ్ చేస్తున్నాడా, ఇమ్రాన్ ఖాన్ చేస్తున్నాడా, నాకెందుకు? బౌలర్ ఎవడైనా నా డ్యూటీ బాల్ ను బౌండరీకి పంపించాలనుకుంటా. అది రేవతి గారు వచ్చినా ఎల్లయ్య వచ్చినా మల్లయ్య వచ్చినా నా డ్యూటీ నేను చేస్తా. నా బ్యాటింగ్ నేను చేయాల్సిందే కదా. డెఫినెట్ గా బిఫోర్ ఐ ఎండ్ మీకు నేను షేర్ చేయాల్సింది ఏంటి అంటే మన డిస్కషన్ స్టార్ట్ అయినప్పుడు మేము ఒక పోల్ స్టార్ట్ చేశాము. 10,000 మంది దాకా ఓటు వేశారు ఆల్రెడీ. ఢిల్లీ లెక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్ అవుతారని భావిస్తున్నారా అంటే ఇప్పటి వరకు అవును అని 87% మంది ఓటు వేశారండి. మీ కంక్లూషన్? చాలా సేపటి నుంచి నేను జనం మధ్యలో ఉన్నా. ఇది జనం చెప్తే వచ్చేటువంటి తీర్పు కాదు. ఇది ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ చేయాల్సినటువంటి పని. పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు, ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. మీరు మేమందరం ప్రేక్షకులుగా చూద్దాం. తప్పు చేయకుండా ఉండాలనేది నేను నా సహచర ఎమ్మెల్యేలకు ఎంపీలకు నేను చేసే. డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. మీరు అక్కడ కాన్స్టిట్యున్సీలు ఉన్నా కానీ మాతో వచ్చి మాట్లాడినందుకు. ఈ రోజు జరుగుతున్న పొలిటికల్ సినారియో అంతా కూడా అఫ్ కోర్స్ మీ పార్టీ తరఫున మీ పార్టీ వైపు నుంచి ఎక్స్ప్లెయిన్ చేసి మాకు ఇంకొంచెం క్లారిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలానే వి రిపోర్ట్ అండ్ యూ డిసైడ్.